మరొక కరెంట్ అఫైర్స్ అంశాన్ని గురించి తెలుసుకుందాం. మరొక కరెంట్ అఫైర్స్ అంశం ఏంటి అనంటే, ఈ నేషనల్స్కి సంబంధించినటువంటి అంశాలలోనే భాగంగా మనం జుడిషియరీ గురించి, ఆ తర్వాత మరొక అంశం ఏంటి అనంటే జుడిషియరీతో పాటు ఉన్నటువంటి మరొక అంశం గురించి తెలుసుకుందాం. జుడిషియర్స్కి సంబంధించి రెండు అంశాలను, న్యాయ వ్యవస్థకి సంబంధించి ఒక కీలకమైన తీర్పు రావడం జరిగింది. దేనికి సంబంధించినటువంటి కీలకమైన తీర్పు, ఎవరికి సంబంధించినటువంటి కీలకమైన తీర్పు అనంటే, చిన్న కథలాగా చెప్తాను, గుర్తుంచుకోండి. డిసెంబర్ ఎప్పుడు, డిసెంబర్ 16, 2012 ఏం జరిగింది ఈ అర్ధరాత్రి అనంటే, ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆవిడే నిర్భయ. సో నిర్భయ అత్యాచారం జరిగిన తర్వాత ఈమెకి సంబంధించి ట్రీట్మెంట్ అనేది సింగపూర్లో జరిగింది. ఈ సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఎలిజబెత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి నిర్భయ ఎప్పుడు చనిపోయింది అనంటే, 29 డిసెంబర్ 2012 చనిపోవడం జరిగింది. అయితే ఈమె హాస్పిటల్లో ఉన్న టైంలోనే నిందితులను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీతో పాటు అన్ని ప్రాంతాలలో కూడా ఆందోళనలు జరిగాయి. మహిళలకి సంబంధించినటువంటి అత్యాచారాలకి సంబంధించినటువంటి అంశాల పైన. అలా ఈ నిర్భయ ఘటన ఎక్కడ జరిగింది అనంటే, న్యూఢిల్లీలో జరిగింది. మరి న్యూఢిల్లీలో జరిగినటువంటి ఈ ఘటనలో మొత్తం ఎంతమంది నిందితులను, దోషులను గుర్తించడం జరిగింది అనంటే, మొత్తం 6 మందిని గుర్తించడం జరిగింది. ఇందులో రామ్ సింగ్ అనేవాడు ప్రధాన నిందితుడు. ఎవడు? రామ్ సింగ్ అనే దుర్మార్గుడు ప్రధాన నిందితుడు. సో వీడిని తిహార్ జైలుకి పంపించిన తర్వాత వీడు అక్కడ ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక ఆ తర్వాత అక్షయ్ సింగ్, అక్షయ్ కుమార్, ఠాకూర్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, ఇలా ఒక మైనర్తో పాటు మరొక వ్యక్తి తిహార్ జైల్లో ఉన్నారు. ఈ మైనర్ అనేవాడిని ఏదైతే జువెనల్ బోర్డు ఉందో, ఈ జువెనల్ బోర్డు అనేది ఈ మైనర్ని నిందితుడిగా గుర్తించి, ముద్దాయితగా గుర్తించి వీడిని జువెనల్ హోమ్కి పంపించడం జరిగింది. ఇక వీరికి సంబంధించినటువంటి కేసు విచారణ అనేది ఢిల్లీలోని పాటియాలా కోర్టులో జరుగుతుంది. ఎక్కడ? పాటియాలా కోర్టు అనేది ఉంది. ఈ కోర్టులో ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కోర్టులో ఢిల్లీలో జరిగినటువంటి 2012 16 డిసెంబర్న జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి నిర్భయ ఘటన పైన ఇక్కడ విచారణ అనేది జరుగుతుంది పాటియాలా కోర్టులో. మరి ఈ పాటియాలా కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఏం జరిగింది అనంటే, ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో, వీరు దోషులు ఉన్నారో, వీరికి సంబంధించి డెత్ వారెంట్ అనేది రిలీజ్ చేయడం, డెత్ వారెంట్ అనేది చదివి వినిపించడం జరిగింది. సో ఇక్కడి వరకు, ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నదంతా చరిత్ర. మరి ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. డెత్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. డెత్ వారెంట్ చదివి వినిపించారు. ఎక్కడ? ఏ కోర్టులో? పాటియాలా కోర్టులో అదనపు జడ్జ్, ఏం పేరు ఆ జడ్జ్ పేరు అనంటే, సంతోష్ కుమార్ జడ్జ్. ఈ సంతోష్ కుమార్ అనే జడ్జ్ డెత్ వారెంట్ని చదివి వినిపించడం జరిగింది. మరి ఈ డెత్ వారెంట్లో ఏమని చదివి వినిపించారు అనంటే, ఈ అక్షయ్ కుమార్ ఠాకూర్కి, ముఖేష్ సింగ్కి, అలాగే పవన్ గుప్తాకు, వీటితో పాటు వినయ్ శర్మ అనేవాడికి ఉరి అమలు చేయాలి, ఉరి వేయాలి అని చెప్పేసి డెత్ వారెంట్ చదివారు.
మరి ఎప్పుడు ఊరేస్తారట వీళ్ళకి అని అంటే మరొక 14 రోజులలో, అంటే జనవరి 22 ఉదయం 7 గంటలకి వీళ్ళని ఉరిదీయాలి అని చెప్పేసి ఈ పాటియాలా అదనపు కోర్టు జడ్జిగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ అనే అతను డెత్ వారెంట్ని చదివి వినిపించడం జరిగింది. సో ఇలా 4 సంబంధించి ఎవరెవరికి, ముఖేష్ సింగ్కి, అక్షయ్ కుమార్ ఠాకర్కి, పవన్ గుప్తకి, వినయ్ శర్మకి, ఈ 4 సంబంధించినటువంటి ఉరి అనేది జనవరి 22 వేయాలి ఉదయం 7 గంటలకి అని చెప్పేసి చదివి వినిపించడం జరిగింది. మరి వీరికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఇది విని ఊరుకున్నారా, ఇంకేమైనా చేశారా అని అంటే వెంటనే ఈ ముఖేష్ సింగ్ అలాగే వినయ్ శర్మకి సంబంధించిన అడ్వకేట్స్, మేము క్యూరేటివ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్తాము అని చెప్పేసి చెప్పారు. ఏం పిటిషన్ అన్నారు? క్యూరేటివ్ పిటిషన్. ఏంటి అసలు ఈ క్యూరేటివ్ పిటిషన్ అనంటే, ఏదైతే ఒక నిందితుడికి శిక్ష పడుతుందో దానిని అమలు చేసేంత వరకు ఎంత టైం అయితే ఉంటుందో అందులో ఆ సమయంలో మళ్ళీ విచారణ కోసం వెళ్ళేదే ఈ క్యూరేటివ్ పిటిషన్. ఇలా ఉంది పరిస్థితి, మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పేదే క్యూరేటివ్ పిటిషన్. మరి ఇది ఎప్పుడో అమల్లోకి వచ్చింది క్యూరేటివ్ పిటిషన్, ఎప్పటి నుంచి ఇది సుప్రీంకోర్టులో ఉంది అనంటే 2002 నుంచి క్యూరేటివ్ పిటిషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. మరి ఏ కేసులో ఈ క్యూరేటివ్ పిటిషన్ అనేది, ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది అనంటే, అశోక్ హురే వర్సెస్ అశోక్ హురే అనే కేసులో. ఇది గుర్తుంచుకోండి, మీకు అడిషనల్గా అందిస్తున్న సమాచారం, అనే కేసులో వచ్చింది. మరి ఈ క్యూరేటివ్ పిటిషన్ గురించి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అయినా చెప్తుందా అనంటే ఎస్ చెప్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుంది అనంటే భారత రాజ్యాంగంలోని 137 ఆర్టికల్ అనేది క్యూరేటివ్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డెత్ వారెంట్ అయినటువంటి ఈ 4 నిందితులకి ఉన్నటువంటి చివరి అవకాశం ఏంటి అనంటే ఈ క్యూరేటివ్ పిటిషన్. ఈ క్యూరేటివ్ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందే అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి జనవరి 22 ఉరి అనేది అమలు అవుతుంది. సో దీనికి సంబంధించి మన కరెంట్ అఫైర్స్కి ఇంకా 14 సమయం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అన్న అంశాలను నేను మళ్ళీ మీకు అందిస్తాను. సో ఇలా క్యూరేటివ్ పిటిషన్ గురించి, డెత్ వారెంట్ గురించి, నిందితుల గురించి, 2012 డిసెంబర్ 16 జరిగినటువంటి సంఘటన గురించి కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇలా ఈ అంశాన్ని మనం అప్డేటింగ్గా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీని తర్వాత